ఎంప్లాయ్ తీసుకుంటారా లేకపోతే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర 7వ డివిజన్లో కొత్తపడ బస్ స్టాండ్ శివాలయంలో పూజలు జరిపి అక్కడి నుంచి 7వ డివిజన్లో మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రారంభించబోతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోజు 1-2 గంటలు ప్రతి డివిజన్లోకి వెళ్ళి ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ప్రజల నుంచి తెలుసుకొని జనసేన పార్టీ నుంచి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే రేపు ఉదయం 10 గంటలకి శివాలయంలో ప్రారంభమవుతుంది. మీడియా సోదరులందరూ అలాగే జనసేన పార్టీ నాయకులు వీర మహిళలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క బుక్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ బుక్లో పవన్ కళ్యాణ్ గారి మనోగతం ఒకటి, అలాగే ఒంగోలు అసెంబ్లీలో నియోజకవర్గంలో చేయాల్సినటువంటి జనసేన పార్టీ నుంచినటువంటి పనులు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి దానికి కూడా మేము ప్రజల్ని అడుగుతున్నాము. ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి రాజకీయ వ్యవస్థను జనసేన పార్టీ ద్వారా బతికించమని ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో జెండా ఎగురవేసే విధంగా ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని చెప్పేసి మీడియా పరంగా వివరిస్తున్నాం.